ఆహా ఏమి రుచికి స్వాగతం ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను మీకు చూపించబోతున్నాను దొండకాయ పులుసు. ఇది అచ్చం లూనంకాయ పులుసు లాగే చేస్తామండి, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఇవి పులుసులో పొడికి కావాలండి. ఆయిల్ కావాలి. ఆ తర్వాత పులుసు చేయడానికి దొండకాయలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, చింతపండు రసం, ఉప్పు, పసుపు, ఏవేవి ఎంత కావాలో చేస్తూ చెప్తానండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను, చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం, చాలా కొద్దిగా ఆయిల్, చాలా ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేసి. ఇప్పుడు పులుసులో పొడికి ఏమేమి కావాలో వన్ బై వన్ వేస్తూ వేయించుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని చక్కగా వేపుకోవాలండి. సేమ్ ప్రాసెస్తో మనం దొండకాయ నూనంకాయ పులుసే కాకుండా వంకాయతో చేసుకోవచ్చు, అరటికాయతో చేసుకోవచ్చు, ఆ తర్వాత ఉల్లగడ్డతో చేసుకోవచ్చు, చిక్కుడుకాయలతో చేసుకోవచ్చు. ఇలాగే చేయాలండి ప్రాసెస్, చాలా బాగుంటుంది. 4 ఎండుమిర్చి వేశాను. మీకు కొంచెం కారం ఎక్కువ తినాలి తినేవాళ్ళైతే ఇంకొక 2 అదనంగా వేసుకోవచ్చు. ఈ పులుసు ఇలాగే చామగడ్డలతో కూడా చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ వస్తుందండి. నేను ఆల్రెడీ చేస్తున్నాను, చూడండి. అలాగే పచ్చి కొబ్బరి, కంపల్సరీ పచ్చి కొబ్బరి వేయాలండి, అప్పుడే బాగుంటుంది. అన్నీ వేసి చల్లార్చి పొడిగొట్టుకుందాం. వేయించకూడదండి, జస్ట్ అట్లా వేశాను చల్లారబెట్టడానికి అంతేను. సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇది తిరగమాతం అండి పులుసుకి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. తర్వాత సన్నగా తరుక్కున్న, పొడవుగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు, 4-5 దొండకాయ ముక్కలు. నూనంకాయ పులుసు కదండి, ఇది కొంచెం చిక్కగా ఉంటుంది, మామూలు పులుసులా పలచగా ఉండదండి, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వేశాను. ఈ ప్రాసెస్లో అరటికాయ పులుసు కూడా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ మెథడ్ కానీ మనకు బాగా వచ్చేసినట్టయితే చాలా బాగుంటాయి, అన్ని రకాల పులుసులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేశానండి. ఇవి లైట్గా వేగించాలి. లైట్గా వేగిన తర్వాత పూర్తిగా వేగకూడదండి, జస్ట్ ఊరికే 1 నిమిషం వేయించండి. 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఫస్ట్ దొండకాయలు ఉడకబెట్టుకుందామండి. 1/2 బాయిల్ అవ్వాలి దొండకాయలు. ఆ తర్వాత చింతపండు రసం పోసుకుందాము. మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి. చల్లారబెట్టుకున్న పప్పులు, మిరపకాయ, కొబ్బరిని మిక్సీ వేసి ఇదో ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. సాదరగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూద్దామండి, దొండకాయ సగం ఉడికిందేమో, ఉడికిందండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని ఇందులో పోసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకున్నాను. 1/2 బాయిల్ చేశాం కదండి, ఇప్పుడు పులుసులో కూడా ఉడికితే దొండకాయ చాలా టేస్ట్ వస్తుంది, అందువల్లే మిగతాది పోసాను. బాగా ఉడకపెట్టేశానండి, బ్రహ్మాండంగా ఉడికింది. ఈ లోపలే పొడిని కూడా, ఉడకంగానే పొడిని కూడా మనం చేసుకున్న మసాలా పొడిని పూర్తిగా వేసేసుకోవాలి. చూడండి, బాగా చిక్కబడిపోతుంది పులుసు, అందువల్ల మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి. ఇది మాత్రం పులుసు చాలా పలచగా ఉండకూడదండి, నూనెంకాయలాగా గట్టిగా ఉండాలి. ఇంకొక 1/2 గ్లాస్ నీళ్లు పోసాను. ఇలా నీళ్ళగా ఉంది కదండి, 1-2 నిమిషాలు గట్టిగా అయిపోతుంది, మళ్ళా చూసి తగినంత నీళ్లు పోసుకోండి. మూత పెట్టి మళ్ళా కొంచెంసేపు మగ్గించుకుందాం. పులుసు అంతా అయిపోయిన తర్వాత కూడా పక్కన తీసి పెట్టేసినా కొంచెం గట్టి పడుతుందండి, అందువల్ల ముందుగానే కొంచెం పలచగా చేసి పెట్టుకుందాం.
కొంచెం కారం తక్కువైంది అందువల్ల వేసానండి. మీరు ఒక 2 ఎండుమిర్చి వేసుకోవచ్చు. సాల్ట్ చూసుకోండి. ఇదో ఈ విధంగా ఉన్నప్పుడే ఆపేసామనుకోండి. తీసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. తగినంత కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఎండింగ్లో 1/2 టీ స్పూన్ షుగర్ వేయండి. అరే షుగర్ అని అనుకోవద్దు, ఇది వేస్తే పులుసులో ఉన్న రుచులన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. కంపల్సరీ వేయండి. మూత పెట్టేస్తాం. మన పులుసు రెడీ అయిపోయింది. అమ్మ కమ్మని దొండకాయ నూనె వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. కమ్మ ఉందని చెప్పి స్వీట్గా ఉంటుంది అనుకుంటారేమో, కాదండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.